సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఈరోజు వచ్చిన వార్తల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో టాపిక్లో వెళ్లే ముందు ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సిలో పర్సంటేజీల పితక లాటవం అనేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో అయితే మెయిన్గా ఏం చెప్తున్నారంటే లాంగ్వేజ్ టీచర్ అభ్యర్థులకు శాపం అనేసి చెప్తున్నారు. అలాగే ఈ నిబంధనతో వేలాది మంది పరీక్షకు దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సిలబస్ కూడా పెనుభారమని అంటున్నారు. అలాగే సిలబస్ ప్రకటించిన తేదీకి పరీక్షకి 40 రోజుల సమయం ఉండడంతో సమయం సరిపోవట్లేదనేసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొత్త సిలబస్పై పీఈటీ అభ్యర్థులు గగ్గోలు బుగ్గోలుగా ఉన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. సో డిఎస్సికి సంబంధించి పర్సంటేజ్ పితకలాటకం లాంగ్వేజ్ టీచర్ అభ్యర్థులకు శాపంగా మారింది. బీఈడీలో ప్రవేశాలకు డిగ్రీ పేజీల్లో ఓసీలకు 50%, బీసీలకు 40% మార్కులు సాధించారు అయితే సాధించాల్సి ఉంటుంది. డిగ్రీలో ఈ పర్సంటేజ్ లేని పక్షంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్పై అయినా ఉండాలి, లేకపోతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లోనైనా పర్సంటేజ్ ఉంటే చాలని పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్ ట్రైనిస్ట్ గార్డియర్ టీచర్లు డిగ్రీలో 50% అనేవి తాజాగా డిఎస్సిలో నిబంధనలు అనేవి విధించడం అయితే జరిగింది. కానీ డిగ్రీలో 50% ఉత్తీర్ణత శాతం లేని వారిని పీజీలో 50% శాతం ఉన్న ఆన్లైన్లో రిజల్ట్ కానీ వస్తుందనేసి, అంటే రిజెక్టెడ్ అనేది వస్తుందని అందరూ పేర్కొనడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి 16 వరకే ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు గడువు అయితే ఉన్నట్లయితే చెప్తున్నారు. అయితే 2018 డిఎస్సి ద్వారా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ అదేవిధంగా టీజీటీలు అదేవిధంగా వెరసి 7,907 ఉపాధి పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ పర్సంటేజ్ 50% ఉండే సిలబస్ను ప్రకటించి తేదీకి పరీక్షకు 60 రోజులు వ్యవధి ఉండేది. కానీ ఇప్పుడు 40 రోజుల సమయం ఇచ్చి కఠిన సిలబస్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. కాగా దరఖాస్తు చేసుకున్న జిల్లాలో పోస్టులు ఖాళీ లేకపోతే పొరుగు జిల్లాల్లో రాసుకునే విసులుబాటులు కల్పించాలని డిఎస్సి అభ్యర్థులు అందరూ కలిసి కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఆ రోజు పబ్లిష్ చేశారు. సో కరెక్ట్గా డేట్స్ అయితే ఇచ్చేటట్టున్నారు. అందుకే ఈ మధ్య ఎవరు కానీ మీడియా ముందుకు రావట్లేదు, ఏ అధికారికలు కానీ అధికారికంగా ఏ ప్రకటన అయితే చేయటం లేదు. అయితే భారీగా సిలబస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.